కార్యక్రమానికి పిలవంగానే వచ్చి కల్వకుర్తి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయాలి, కసిరెడ్డి నారాయణ రెడ్డిని గెలిపించాలని విచ్చేసిన మన పెద్దలు, మన అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారికి కల్వకుర్తి ప్రజల తరఫున అఖండమైన సాదరమైన స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, మిత్రులారా, నేను ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కల్వకుర్తి ప్రాంతానికి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో మాడుగుల అనే గ్రామంలో పుట్టిన కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు కల్వకుర్తి ఎమ్మెల్యే నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్ వరకు, ఢిల్లీ వరకు కల్వకుర్తి కీర్తి పతాకాన్ని ఎగరవేసి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొంది ఈ కల్వకుర్తి ప్రతిష్టను దేశ స్థాయిలోనే పెంపొందించిన మన బిడ్డ జైపాల్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన ఈ ప్రాంతం, అదేవిధంగా రైతుల కోసం, పేదల కోసం దీప గోపాల్ రెడ్డి గారు హర్నిశలు కృషి చేసిండ్రు. ఈ కల్వకుర్తికి అటు జైపాల్ రెడ్డి గారు కావచ్చు, దీప గోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఈనాడు వంశీచంద్ర రెడ్డి గారు కావచ్చు, మీ అభిమానంతో ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు బాధ్యత వహిస్తున్నా అంటే ఈ ప్రాంత ప్రజలందరూ మమ్మల్ని ఆదరించి అభిమానించి మమ్మల్ని మిడ్జిల్లో జడిపిటీసీగా గెలిపిస్తే ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం ఇచ్చేంత అవకాశం శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు. మీకందరికీ ఎల్ల వేళలా కృతజ్ఞతడనై ఉంటాను. ఇప్పుడు కాంగ్రెస్ను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆదేశాలు ఇచ్చిండ్రు. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇస్తే తెచ్చినని చెప్పుకున్న చంద్రశేఖరరావుకు రెండు అవకాశాలు ఇచ్చిండ్రు. ఈ రెండు అవకాశాలు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, దళితులకు 3 ఎకరాల భూమి కానీ, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కానీ, కల్వకుర్తి పథకాన్ని, కల్వకుర్తి ఎత్తిపోతలు పూర్తి చేయడం కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం కానీ, భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ లాంటి తుమ్మిడేటి లాంటి ప్రాజెక్టులను ఏవీ పూర్తి చేయకపోవడం వల్ల ఈరోజు పాలమూరు జిల్లా అదే ఎడారిగా ఉన్నది, వలసల జిల్లాగా ఉన్నది. తట్ట పని, పార పని, మట్టి పని, బొగ్గుబాయిలు, ముంబాయిలు వలస పోవాలంటే మళ్ళీ పాలమూరు నుంచి వలసలు పోతూనే ఉన్నారు. మన బతుకుల్లో మార్పు రాలే. ఆనాడు కరీంనగర్ జిల్లాలో భయపడి 2009లో మహబూబ్ నగర్ పార్లమెంటుకు వలస వస్తే మనము కష్టపడి మన రక్తాన్ని చెమటగా మార్చి భుజాల మీద మోసి పార్లమెంటుకు కేసీఆర్ను పంపిస్తే ఇంకా ఈ పాలమూరు జిల్లాను పడావు పెట్టి ఈ ప్రాంతంలో పల్లెర్లు మొలుస్తూనే ఉన్నాయి, వలసలు సాగుతూనే ఉన్నాయి. ఇంత తీరని అన్యాయం చేసిన చంద్రశేఖరరావును, బీఆర్ఎస్ను ఇవాళ ఓడించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మిత్రులారా. అదేవిధంగా పెద్దలు రుక్మారెడ్డి గారు కావచ్చు, జైపాల్ రెడ్డి గారు కావచ్చు, ఈడ రకరకాలుగా కాంగ్రెస్లో వర్గాలున్నా ఇవాళ కసిరెడ్డి నారాయణ రెడ్డిని గెలిపించడానికి అన్ని వర్గాలు, అన్ని అందరం ఏకతాటిపైకి వచ్చి ఇవాళ కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనుకున్నాం. మిత్రుడు వంశీచంద్రరెడ్డి గారు జాతీయ స్థాయిలో పార్టీ కార్యక్రమాలలో బిజీగా ఉండడం వల్ల ఈరోజు వారే స్వయంగా కసిరెడ్డి నారాయణ రెడ్డిని కల్వకుర్తి నుంచి అభ్యర్థిగా వారే సూచించారు. ఇవాళ వార్డు మెంబర్ పదవి కూడా ఎవరు త్యాగం చేయడానికి సిద్ధంగా లేరు. అట్లాంటిది తన రాజకీయ భవిష్యత్తును, పార్టీ కోసం పార్టీని అధికారంలో తేవడానికి వంశీయాల కసిరెడ్డి నారాయణ రెడ్డిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టాడు. అదేవిధంగా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కూడా టికెట్ ఆశించిండు, కానీ కల్వకుర్తిలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల టికెట్ ఇవ్వకపోయినా మేమందరం, నేను, మిత్రుడు వంశీచంద్రరెడ్డి గారు మాట ఇచ్చి ఆయనకు రాజకీయంగా కూడా సముచితమైన గౌరవం ఇస్తామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి రాఘవేందర్ కూడా ఈరోజు సహకారం అందించాడు. మరి మిత్రులారా, నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన మిత్రులను నేను అడగదలుచుకున్నా, శ్రీమతి సోనియా గాంధీ గారు